రైట్, బ్రేక్ హీరో చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో రోజు రోజుకు డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. డెంగ్యూ వ్యాధితో మరొక యువకుడు మృతి చెందాడు. సదాశివనగర్ మండలం కేంద్రానికి చెందిన నరేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత 4 రోజుల క్రితం తీవ్ర జ్వరానికి గురైన నరేష్ కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన నరేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు అతడు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో 5 మృతి చెందారు. దీంతో ఆందోళనలో జిల్లా ప్రజలు ఉన్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైట్, కామారెడ్డి జిల్లాలో రోజు రోజుకు డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. డెంగ్యూ వ్యాధితో మరొక యువకుడు మృతి చెందాడు. సదాశివనగర్ మండలం కేంద్రానికి చెందిన నరేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత 4 రోజుల క్రితం తీవ్ర జ్వరానికి గురైన నరేష్ కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఇక హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో 5 మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనలో జిల్లా ప్రజలు ఉన్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో నవీన్, చెప్పండి, డెంగ్యూ చాలా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా వైద్య శాఖ అక్కడ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? నరేష్ మృతి గల ప్రధాన కారణాలు ఏమైనా తెలుస్తున్నాయి? డెంగ్యూ వ్యాధి కారణమా? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ తన పంజా విప్పింది అని చెప్పవచ్చు. విష జ్వరంలో బాగా పడి అనేక మంది పిట్టలు రాలిపోతున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు పూర్తిగా డెంగ్యూ వ్యాధితో 5 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అనేక మంది కూడా డెంగ్యూ బాధిన పడి ఆసుపత్రులకు క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అయితే రోగులు రోజు రోజుకు పెరగడంతో కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా బెడ్లు కూడా సరిపోయిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఇదే మీరు కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 5 కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే సదాశివనగర్ మండలం భూపాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారు రజిత్ 9 రజిత్ అలాగే పనిసందర్ల మన్యాశ్రీ మృతి చెందగా లింగంపేట మండలం బాగంపల్లికి చెందిన తాండాకి చెందినటువంటి బీటెక్ విద్యార్థి కూడా మృతి చెందాడు. దీంతో పాటు ఈ ఆటో మెకానిక్ అయినటువంటి స్వామి మృతి చెందాడు. అయితే ఈ రోజు 29 నరేష్ సదాశివ మండలం కేంద్రానికి చెందిన నరేష్ ఈ రోజు కూడా డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. అయితే జ్వరం రావడంతో అతను ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అయితే అక్కడ చికిత్స చెందుతున్న నరేష్ అనంతరం హైదరాబాద్ సీరియస్ కావడంతో అతన్ని హైదరాబాద్ తరలించారు. అక్కడ మృతి చెందినట్లుగా చెప్పారు. అయితే ఇది తెలుసుకున్నటువంటి కామారెడ్డి జిల్లా వైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే తన బృందంతో భూపాలపల్లి బిక్కునూరు లింగంపేట సదాశివ మండలంలో పర్యటించారు. అయితే వీరు ఎక్కడైతే చనిపోయిన వ్యక్తులు ఎక్కడ ట్రీట్మెంట్ చేశారో అక్కడ హాస్పిటల్ను పూర్తిగా తనిఖీ చేశారు. అయితే ఇక్కడ నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపి హాస్పిటల్ మొత్తం 3 హాస్పిటల్ చీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వీరికి అధిక డోసు ఏదైతే డోసు ఇస్తున్నాయో వారికి మందులు కావచ్చు ఇంజక్షన్లు కావచ్చు అవి ఇస్తున్నారో అవి డోస్ మించి ఉన్నాయని చెప్పి అధిక డోసు ఉన్నాయని చెప్పి కూడా వీరు గుర్తించారు. దీంతో ఆ 3 హాస్పిటల్ 3 హాస్పిటల్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనిపై తాము ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు. అయితే ఎవరు భయపడవద్దని చెప్పి డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావద్దని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తమ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఎంబాటి ఒక మంచి హాస్పిటల్ కూడా ఒక హాస్పిటల్ మంచి డాక్టర్ కు చూపించుకోవాలని చెప్పి కూడా వాళ్ళు అదే వైద్య శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టు కామారెడ్డి జిల్లాలో రోజు రోజుకు డెంగ్యూ వ్యాధి మాత్రం విజృంభిస్తుందని చెప్పవచ్చు రాజశేఖర్.
ఎస్ ఎస్ నవీన్, ప్రధానంగా చూసుకుంటే అంటే చాలా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి, ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా అధికారులు ఉంది. సో ఆ కొరత ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఈ స్థాయిలో విజృంభణ ఎప్పుడు ప్రతిసారి కూడా మనకి జరుగుతున్న డెంగ్యూ అనేది ప్రతి ఏడాది వస్తున్నటువంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి, సో ముందస్తు చర్యలు తీసుకోవడం ఏమైనా అధికారులు విఫలమయ్యారు అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా వాళ్ళని ఆదేశాలు జారీ చేయడంలో అలసత్వం ఏమైనా వహించారు? ప్రధానంగా అధికారులకు సంబంధించి ఏమని సమాధానం చెప్తున్నారు? ఖచ్చితంగా డెంగ్యూ వ్యాధి విజృంభణ విషయంలో కూడా అధికారులు పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం సీజన్ వాసులు వస్తూ ఉంటాయి, డెంగ్యూ వ్యాధి కూడా ఆ వస్తూ ఉంటుంది. కానీ అది కూడా అధికారులకు తెలుసు, ఈ సమయంలో వర్షాకాలం స్టార్టింగ్ టైం లో కూడా డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఆ ప్రజలు అప్రమత్తంగా ఉంచాలి, వారికి ఆహారం కల్పించాలని వాళ్ళు తెచ్చినప్పటికీ కూడా ఇటు అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉంచకపోవడం, పరిసరంగా ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచకపోవడం, దాంతో పాటు ఎవరైతే డెంగ్యూ వ్యాధికి సంబంధించి చికిత్స నిమిత్తం వారికి ప్రత్యేక ఏర్పాటు చేయడంలో కూడా పూర్తిగా వైద్య అధికారులు విఫలమైనని చెప్పారు. దీని వల్లనే కూడా ఇటు కామారెడ్డి జిల్లాలో పూర్తిగా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుందని చెప్పవచ్చు. దీంతో వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే మొత్తం పూర్తిగా ఐదుగురు తమ ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఎక్కడైతే ఎవరైతే ప్రజల నివాసాలు ఉన్నాయో అక్కడ సభ్యులు పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీకి సంబంధించిన బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా ఈ డెంగ్యూ విష జ్వరాలు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టే కేవలం ఇటు వైద్య అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇక్కడ డెంగ్యూ వ్యాధి కూడా విజృంభిస్తుందని చెప్పవచ్చు రాజకీయ. చివరిగా అంటే ఇంతవరకు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఎన్ని కేసులు అయి ఉన్నాయి? జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఈ నివేదిక ఏమైనా తయారు చేస్తున్నారా? ముందుగా వారికి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం వైద్యాధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అంటే పూర్తిగా ఇప్పటికి మనం చూసినట్టు కామారెడ్డి జిల్లా పూర్తి ఐదుగురు డెంగ్యూ వ్యాధిని పడి మృతి చెందిన తెలుస్తుంది. అయితే ఇప్పటికీ తెలుపునట్టు అధికారులు మొత్తం ఎంతమందికి విష జ్వరాలు వచ్చాయి, ఎంతమందికి డెంగ్యూ వచ్చింది, మొత్తం పూర్తిగా డాటా తీసే పనిలో కూడా నిమంత్రగా తెలుస్తుంది. అయితే ఎందుకంటే రోజు రోజుకు డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుంది, అనేక మంది కూడా ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేరుతున్న పరిస్థితి మాత్రమే ఉంచుతుంది. అయితే మొత్తం పూర్తిగా ఐదుగురు చనిపోవడంతో కూడా కళ్ళు తెచ్చుకున్నటువంటి వైద్య అధికారులు పూర్తిగా ఎంతమందికి విష జ్వరాలు వచ్చాయి, వారికి ఎలాంటి చికిత్స అందుతుంది, వాళ్ళు ఎక్కడ తీసుకుని పొందుతున్నారు, వాళ్ళకు ఎలాంటి చికిత్స అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అందిస్తున్నారు అని చెప్పి కొనంలో కూడా పూర్తిగా డాటాను కూడా వెలుగు తీసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది రాజశేఖర్. రైట్ అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.